హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీకెండ్ రాగానే మనలో చాలా మంది చిల్ అవుదామని అనుకుంటూ ఉంటారు, కాకపోతే చాలా మందికి ఎక్కడికి పోవాలి, బడ్జెట్ లేదు మన దగ్గర అంత అని అయితే అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఒక మంచి ప్లేస్ అయితే తీసుకొచ్చిన, అది కూడా మన హైదరాబాద్కి చాలా దగ్గరలో, జస్ట్ 1 అవర్ డ్రైవ్ అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే ది ఎర్త్ క్యాంపింగ్ అనమాట. చాలా మంచిగా ఉండదు ప్లేస్. అక్కడ క్యాంపింగ్ టెంట్స్ అండ్ వ్యాన్ క్యాంపింగ్ అవన్నీ చాలా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. దాని గురించి మొత్తం ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి నాతో పాటు. సో గాయ్స్, ఫైనల్లీ మనం ది ఎర్త్ క్యాంపింగ్ ప్లేస్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఒకసారి క్యాంపింగ్ టూర్, ఈ ప్రాపర్టీ టూర్ అయితే చూసుకుందాం, మనకు ఏ స్టే ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే నేను మొత్తం మీకు ఒక టూర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. మామిడి తో చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి పీస్ఫుల్గా. సో ఇది వచ్చేసి 1 టైప్ ఆఫ్ స్టే అన్నమాట, హాస్టల్ టైపు. ఇంత పెద్ద రూమ్ అయితే ఉంటుంది మనకు, సోఫా కూర్చోవడానికి, చిన్న చిన్న చైర్లు అండ్ బెడ్స్ అయితే ఉంటాయి. ఒక 6 బెడ్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. రూమ్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది, ఒక్కో బెడ్ మీద ఒక్కళ్ళు అయితే పడుకోవచ్చు. అండ్ ఇందులో అయితే మనకు ఫ్యాన్ అండ్ ఏసీ కూడా ఇచ్చేసారు, చూడొచ్చు అక్కడ ఏసీ అండ్ ఇక్కడ ఫ్యాన్. ఇది 1 టైప్ ఆఫ్ స్టే అన్నమాట. చెట్లకు మంచిగా మామిడికాయలు కూడా కాస్తున్నాయి, కాకపోతే మీరు తెంపకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ప్లే రూమ్ అన్నమాట. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లే రూమ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది నీట్గా. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అన్నమాట. ఎట్ ఏ టైమ్ అరౌండ్ 20-25 పీపుల్స్ అయితే తినొచ్చు ఈజీగా. చాలా హైజీన్గా అయితే ఉంది డైనింగ్ హాల్ వచ్చేసి, డైనింగ్ రూమ్ వచ్చేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు మేము స్నాక్స్ తిన్నాం, చాలా హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. అండ్ మీరు ప్రాపర్టీ చూడొచ్చు ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎలాంటి సౌండ్ లేకుండా, చాలా బాగుంది కదా. సో అక్కడ చూడండి, ది ఎర్త్ క్యాంపింగ్ అని అయితే రాసి ఉంచారు అండ్ దానికి లైటింగ్ అయితే వేసారనమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇప్పుడే పూసినట్టున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ వచ్చేసి. సో ఈ ప్లేస్లో, ఈ క్యాంపింగ్ ప్లేస్లో మనకు లైబ్రరీ విత్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, బాల్కనీ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ. ఎక్కడన్నా ఏ ఏరియాకి పోయినా, డైనింగ్ ఏరియా అయినా, ప్లే రూమ్ ఏరియా అయినా అండ్ బయట ప్లేస్ అయినా ఏదైనా, అంబియన్స్ అయితే చాలా బాగుంది. కొన్ని 4 చైర్లు అండ్ 4 చైర్లు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ టెంట్స్ వేసుకొని కూడా ఉండొచ్చు, మీకు కనుక టెంట్ ఉంటే మీరు టెంట్ వేసుకొని అయితే ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఇవి వచ్చేసి టెంట్ బేసెస్. సో ఈ రోలో 6, ఈ రోలో 8, టోటల్ వచ్చేసి 14 టెంట్ బేసెస్ అయితే ఉంటాయి అనమాట. చెట్ల మధ్యలో ఇక్కడ మీ టెంట్స్ వేసుకొని అయితే పడుకోవచ్చు, ఒక 3 కానీ 4 కానీ. సో మీకు కనుక టెంట్ లేకుండా మేము టెంట్లో స్టే చేయాలని అనుకున్నారనుకో, ఇక్కడైతే వీళ్ళు టెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, టెంట్స్ని గుర్తుపట్టడానికి టెంట్స్కి ప్లానెట్ నేమ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు యూరేనస్ అనే రాసింది అండ్ అక్కడ నెప్ట్యూన్ అని అయితే రాసింది అనమాట ఆ బోర్డు మీద. సో డిఫరెంట్ మనకు ఉన్న ప్లానెట్స్ని ఇక్కడ టెంట్స్ నేమ్గా పెట్టారనమాట, డిఫరెంట్గా అండ్ గుర్తుపట్టడానికి. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. అండ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపిస్తాను నేను మీకు, కపుల్స్కి అయితే ఇది హెవెన్ అని అయితే చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏరియా అనమాట, బండ కింద దీన్ని అయితే ఏర్పాటు చేసారు. ఆ అంబియన్స్ చూడొచ్చు ఎంత బాగుందో, చుట్టూ ఆ రాళ్లకు లైట్స్ వేసేసి చాలా బాగా అయితే డిజైన్ చేశారనమాట. ప్లేస్ని అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వావ్, ఇక్కడికి వచ్చి వినండి ఎంత ఇన్సులేషన్ ఉందో, ఎవరి వాయిస్ కూడా వినిపిస్తలేదు, చాలా బాగుంది. అండ్ అక్కడ వచ్చేసి చైర్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. క్యాండిల్ లైట్ డిన్నర్కి ఈ రాళ్ళ కింద ఇది చాలా అంటే చాలా బాగుందన్నమాట.
సో ఎవరన్నా కపుల్స్ వస్తే ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ట్రై చేయండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. సో కొందరికి ఏంటంటే నార్మల్గా ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేయడం, యోగా చేయడం అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగే మళ్ళీ వాళ్ళ డే రొటీన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ యోగా ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఎవరన్నా యోగా మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అయితే యోగా చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా పెట్టారనమాట. చాలా బాగుంది ప్లేస్ పీస్ఫుల్గా. మార్నింగ్ ఈ పిట్టల సప్పుడు వినుకుంటూ ఇక్కడ యోగా ఆర్ మెడిటేషన్ చేస్తే మైండ్కి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. సో నేను యోగా మిస్ అయితే ఇక్కడికి వస్తే అని చెప్పుకునే వాళ్ళు అయితే అది ఏం ప్రాబ్లం లేదనమాట. యోగా ప్లేస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు చూడొచ్చు. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి ఎవ్రీ వీక్ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందట. లాస్ట్ వీక్ వచ్చేసి పోటరీ జరిగితే ఈ వీక్ వచ్చేసి ప్లాంటేషన్ అయితే చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చూపిస్తాను. ఇదే ఏరియాలో వీళ్ళ ప్రాపర్టీలోనే వీళ్ళు రైస్ కూడా గ్రో చేస్తున్నారు. ఇక్కడ వేసారు ఆల్రెడీ ఒక 3-4 మడలు అయితే చేశారు. ఇట్ సైడ్ ఇంకో 2 మడలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రీగా కొంచెం సేపు కూర్చొని ఇలా వరిని చూసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి సిట్అవుట్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇట్ సైడ్ కూడా కొన్ని సిట్అవుట్స్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. బెంచెస్ మనకి సిట్అవుట్ అయితే చాలా బాగుంది, సిట్టింగ్ అంబియన్స్ కానీ అండ్ మనకు కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలా ఎండలో కూర్చున్నా కూడా మనకైతే నీడనిస్తుంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి స్వింగ్ అనమాట. సో ఇక్కడ కూర్చొని మీకు ఊయాల కావాలనుకుంటే ఊగొచ్చు. సో నేను కూడా ఊగడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఎవరికైనా ఊయాల ఊగాలనుకుంటే ఊయాల కూడా ఊగొచ్చు. అండ్ ప్లేస్ అయితే ఇది చెట్టు కింద చాలా గుబురుగా ఈజీగా చల్లగా అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి అవుట్డోర్ ప్లేయర్ అనమాట. ఇక్కడ నెట్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో మనం కావాలనుకుంటే వాలీబాల్, బ్యాడ్మింటన్ అండ్ పక్కనే బాస్కెట్ బాల్ కూడా ఉంది. అండ్ ఈ ఏరియాలో మనం అయితే క్రికెట్ ఆడుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు యానిమల్స్ని కూడా పెంచుతున్నారు, ఆవులను అయితే పెంచుతున్నారనమాట. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న యానిమల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ పెంచుతున్న ఆవుల నుంచి తీసిన పాలనే ఇక్కడ క్యాంపింగ్కి ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బయట నుంచి ఎలాంటి మిల్క్ సోర్సెస్ అయితే తీసుకోవట్లేదు, ఇక్కడ మిల్క్నే వాళ్ళ కస్టమర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ రాయి, దాని మీద కూర్చొని మనం అయితే సన్సెట్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పిల్లలు కనుక ఆడుకుంటుంటే అక్కడ పేరెంట్స్ కూర్చొని వాళ్ళని అయితే చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో మనం ఇట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇట్ నుంచి ఎంటర్ అయినాక మనకి ఇక్కడ పార్కింగ్ అండ్ రిసెప్షన్ అండ్ వాష్రూమ్ అయితే కనిపిస్తుంది. మనం ఈ ఏరియాలో వెళ్తే ముందులో పార్కింగ్ ఉంటుంది. మీరు బుక్ చేసుకున్నాక పార్క్ చేసి అక్కడ రిసెప్షన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు బుక్ చేసుకున్న రూమ్ని అయితే అలాట్ చేస్తారనమాట. ఇక్కడ కోళ్ళు అండ్ బాతులు అయితే పెంచుతున్నారు, కొన్ని ఉన్నాయి. ఆస్ట్రిచ్ ఈము కోళ్ళు అంటాం కదా అవి, అండ్ డక్స్ ఉన్నాయి, కొన్ని నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట, చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో అక్కడ మన బైక్ అయితే పార్క్ చేసినాం. అండ్ ఇటు సైడ్ ఒక కార్ అయితే ఉంది, ఇదంతా మనం పార్క్ చేసుకోవచ్చు. చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అనమాట. వాష్రూమ్స్ గురించి చెప్పుకుంటే చాలా హైజీన్గా అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎలాంటి ప్రాబ్లం అంటే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా హైజీన్ అయితే ఉంటాయి. చూడొచ్చు వాష్ బేసిన్ అంతా ఎంత క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖం చూసుకోవడానికి అద్దం కూడా ప్రొవైడ్ చేశారు. చాలా హైజీన్గా అయితే ఉన్నాయన్నమాట వాష్రూమ్స్. హై క్లాస్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అయినా ప్రాపర్టీ అయినా అంబియన్స్ అయినా అవన్నీ చాలా హై క్లాస్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ బ్రో వచ్చేసి ప్రాపర్టీ మేనేజర్. హై బ్రో ప్రవీణ్ సుధామ్ యా. సో బ్రో వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాపర్టీ గురించి. చెప్పండి. హాయ్, హలో ఎవ్రీవన్. సో నేను ఇక్కడ ఈ ప్రాపర్టీ మేనేజర్ని, నా పేరు సదాం. సో ఇక్కడ ఈ ప్రాపర్టీని టోటల్గా నేనే చూసుకుంటాను, కస్టమైజ్ అండ్ ఆల్, బుకింగ్స్ అండ్ ఆల్. ప్రతి వీకెండ్ మా దగ్గర ప్రతి ఏదో ఒక వర్క్షాప్ అండ్ యాక్టివిటీస్ అయినా జరుగుతుంటాయి, లైక్ లైవ్ మ్యూజిక్స్ అండ్ ఆల్. అండ్ రీసెంట్గా పోటరీ స్టార్ట్ చేశాము. సో పోటరీలో రెస్పాన్స్ కొంచెం బాగుంది, కస్టమర్స్ కూడా మా సైడ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ చూపిస్తున్నారు పోటరీ ఈవెంట్కి. సో ఇప్పుడు నెక్స్ట్ 27th ఏప్రిల్కి మా దగ్గర పోటరీ ఈవెంట్ ఉంది, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. సో ఇది వచ్చేసి మన క్యారవాన్ స్టేజ్ బ్రో, ఫర్ ఫ్యామిలీస్ అండ్ కపుల్స్ మనకి రెండు ఉన్నాయి. సో ఇది పెద్ద క్యారవాన్ ఉంది మా దగ్గర. సో వీ కాల్డ్ ఇట్ టెంపో. ఓకే, టెంపోలో మేము మినిమం ఒక 6 మెంబర్స్ని అకామిడేట్ చేయవచ్చు, 4 అడల్ట్స్ అండ్ 2 కిడ్స్ ఫర్ ఫ్యామిలీ. సో ఈ చిన్న క్యారవాన్స్ ఓమ్నియస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఇది ఫర్ కపుల్స్. 2 కెపాసిటీ క్యారవాన్స్ ఉంటాయి. ఈ డ్రామ్ స్టే వచ్చేసి ఫర్ ఫ్యామిలీస్ అనుకున్నాం, ఫ్యామిలీస్ అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో దీంట్లో ఈజీగా మేము 6 మెంబర్స్ని అకామిడేట్ చేయవచ్చు, ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్ అయినా. సో కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంది, 1500 పర్ పర్సన్. ఒకసారి ట్రై చేయవచ్చు మీరు అందరూ. సో మేము మా ప్రాపర్టీలో సస్టైనబుల్ లివింగ్ ప్రమోట్ చేస్తున్నాము. సో మా దగ్గర ఎలాంటి ప్లాస్టిక్స్ అండ్ ఆల్ యూజ్ చేయము. మీరు చూసుంటారు మా దగ్గర వాటర్ బాటిల్స్ అండ్ ఆల్ కూడా అన్ని గ్లాస్ ఉంటాయి. సో ప్లాస్టిక్ అవాయిడ్ చేసేలాగా మేము 100% మా సైడ్ నుంచి ట్రై చేస్తాం. సో ఏదున్నా
ఎక్కడ నుంచి బయట నుంచి అవుట్ సోర్సింగ్ కాకుండా 100% మేము పండించినాయి అండ్ మా దగ్గర నుంచి వచ్చేదే ట్రై చేస్తాం కస్టమర్స్ ఇవ్వడానికి కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. సో వీ ప్రమోట్ సస్టైనబుల్ లివింగ్. సో మీరు కూడా ప్లాస్టిక్స్ యూజ్ చేయడం కొంచెం తక్కువ చేయండి, మేము కూడా ట్రై చేస్తున్నాము. గ్రేట్ గ్రేట్ ఇనిషియేటివ్. మీరు నుంచి పండించి మీ కస్టమర్స్కే ఇస్తున్నారు అండ్ ప్లాస్టిక్ ఫ్రీగా అయితే మీ ప్రాపర్టీని చూసుకుంటున్నారు. అందరు కూడా ఇలానే ప్లాస్టిక్ ఫ్రీగా ఉండాలని అయితే నేను కూడా మీ అందరిని కోరుతున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ప్లే ఏరియా అయితే ఉందన్నమాట. ఇక్కడ అయితే కొన్ని బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యామిలీ సిట్టింగ్ సిట్అవుట్ కోసం అని చెప్పేసి. సో వింటేజ్ లుక్ తీసుకురావడానికి వింటేజ్ లుక్లో స్నాక్స్ కాఫీ టీస్ అవన్నీ తినడానికి అనేసి ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియాని అయితే ఏర్పాటు చేశారనమాట. మీరు చూడొచ్చు కింద కూర్చొని అయితే పైన బెంచ్ మీద పెట్టుకొని అవి కొంచెం ప్రశాంతంగా రిలీఫ్ అవ్వకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ పెట్ ఫ్రెండ్లీ అనమాట. మీరు చూడొచ్చు ఫ్యామిలీలో వచ్చి ఇక్కడ ఈజీగా అయితే మనం ప్రశాంతంగా అయితే ఉండొచ్చు అనమాట. సో ప్లేస్ కూడా అండ్ ఇక్కడ కావాలనుకుంటే మనం చిల్ కూడా అవ్వచ్చు అండ్ నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మనం కావాలనుకుంటే మీకు కనుక సమ్ వింటర్లో వస్తే క్యాంప్ ఫైర్ చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో కాబట్టి కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి క్యారవాన్ స్టే అనమాట. క్యారవాన్లో స్టే చేయడానికి మనం నార్మల్గా ఓమ్ని వెహికల్ని స్టే చేయడానికి అయితే యూజ్ చేశారు. సో ఇదొకటి అనమాట. ఇలాంటి క్యారవాన్ స్టేలు మనకు మొత్తం మూడు ఉన్నాయి, చిన్నవి అండ్ ఒకటి వచ్చేసి పెద్దది ఆ టెంపో అయితే ఉందన్నమాట. సో అదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట. సో మనం ఈరోజు ఇందులో ఉండబోతున్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇప్పుడు నేను చేస్తాను ఆ టూర్ కూడా. అండ్ అది వచ్చేసి మనకు ఇంకో టెంపో ఎల్లో కలర్లో, ఇంకో క్యారివాన్ చిన్నది అండ్ ఇది వచ్చేసి టెంపో అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇందులో మనం దగ్గర దగ్గర 6 మెంబర్స్ ఉండొచ్చు, 4 అడల్ట్స్ అండ్ ఒకళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చేసి చిన్నపిల్లగాలు అనమాట. సో మొత్తం 6 మెంబర్స్ అయితే ఇందులో ఉండొచ్చు. రేపొద్దున వీటికి సంబంధించిన ఫుల్ టూర్ కూడా తీసుకుందాం. ఇప్పుడు అందులో కస్టమర్స్ ఉన్నారు, మనకు చూపించినా కూడా బాగుండదు అనమాట. సో ఇది వచ్చేసి మన స్టే అనమాట, మన క్యారివాన్. ఇది కూడా చూపిస్తాను. సో ప్రాపర్టీ మొత్తం టూర్ చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అనమాట. సో వీ హ్యావ్ డిన్నర్. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అనమాట. సో మనం వచ్చేసి నాన్ వెజ్ తింటున్నాం, చికెన్ కర్రీ విత్ రైస్ కూడా ఇక్కడ పండింది. సో తినేసినాక మళ్ళీ సో డిన్నర్ అయితే అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాం అనమాట సిట్అవుట్ ఏరియాలో, హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ కూర్చున్నాం, ఏరియాలో చిల్ అవుతున్నాం. చుట్టూ గ్రీనరీ ఉంది కాబట్టి బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా కోల్డ్గా అయితే ఉందన్నమాట. ఇట్స్ టైమ్ ఫర్ బెడ్. చాలాసేపు చిల్ అయినాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈ ప్రాపర్టీ ఓనర్ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసినాం. ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడినాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అండ్ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనే అన్ని విషయాల గురించి అయితే కొంచెం సేపు మాట్లాడినాం. అండ్ వాళ్ళు మిగిలిన కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాసేపు అట్లా చిల్ అయినారు, వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడినాం. టైం ఇప్పుడు 11 అవుతుంది, ఇక పడుకుందామని చెప్పేసి క్యారవాన్లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు పడుకుంటున్నాం అండ్ రేపు పొద్దున్నే మీకు కలుస్తాను. ఈ క్యారవాన్ ఫుల్ టూర్ వచ్చేసి మీకు సపరేట్ వీడియో వస్తుంది. ఈ 3-4 క్యారవాన్లు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన ఫుల్ టూర్ వచ్చేసి మీకు సపరేట్ టూర్ వస్తుంది అనమాట. మన ఛానల్లో ఆటోమొబైల్ రిలేటెడ్కి సంబంధించిన కేటగిరీలు దీన్ని అయితే పెడతాను. క్యాంపెయిన్ పరంగా అయితే ఒక వీడియో అయితే వస్తుంది. సో ఇదే బెడ్ బెడ్ మీద పడుకున్నాం, ఆయన ఏసీ వేసుకొని ఇక్కడ పడుకోవాల్సిందే. సో సీ యు ఇన్ ద మార్నింగ్, బాయ్. Good morning, guys. రాత్రి అయితే చాలా బాగా నిద్ర పట్టింది. నేను 5:30 లేచిన అరౌండ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:14 అయితే అవుతుంది మార్నింగ్. Thank you.
మన వ్యాన్ అన్నమాట అది, నైట్ ఇందులోనే పడుకున్నాం మనం, కాకపోతే నైట్ సరిగ్గా మీకు కనిపించలేదు అనుకుంటా. అదొకటి, ఇక్కడ బ్రౌన్ కలర్లో ఒకటి ఉంది కదా, దాని వెనకాల ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అండ్ అవతల ఇంకో టెంపో కూడా ఉంటుంది. వీ హ్యావ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా, సో ఇందులో ఇంక్లూడ్ అయ్యే కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఇక్కడే తినేయచ్చు, తినేసి మనం 10 ఆ టైంకి బయలుదేరిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు టీ తాగుతున్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది, ఇక్కడే ప్రొవైడ్ అంటే ఇక్కడే తయారు చేసినారన్నమాట. టీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట, సో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. క్యాంపింగ్ అయితే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ తిన్నాం అంతా అయిపోయింది, అండ్ అన్న వాళ్ళని కలిసినాం, పేమెంట్ అవన్నీ కూడా అయిపోయింది అన్నమాట. సో ఇక మళ్ళీ మనం చైతన్యపురికి అయితే వెళ్ళిపోబోతున్నాం. సో ప్లేస్ ఎలా అనిపించింది ఏంటి అని అంటే చాలా బాగుంది ప్లేస్, నేచర్కి దగ్గరలో ఉండాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. చాలా గ్రీనరీ, చుట్టూ చెట్లు, ప్రశాంతమైన గాలి, చల్లగా చాలా బాగుందన్నమాట. అండ్ చాలా యాక్టివిటీస్ కూడా ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో చెప్పినట్టు. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ది ఎర్త్ క్యాంపింగ్కి వచ్చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టినాను అనమాట. సో డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది, డైరెక్ట్ మీరు ఇక్కడికైతే వచ్చేయచ్చు ఆ లొకేషన్ ద్వారా. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు కాల్ అంటే వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.